అనుకుంటాడే పదా, ఆయన నియోజకవర్గాలు పోదాంపా, ఆయన నియోజకవర్గాలు ఏమంటారో చెప్తారు. బట్ ఇక్కడ ఇది సరైన ప్లాట్ఫామ్ కాదండి అలాంటి మాటలు మాట్లాడడానికి. ఒక్కసారి సంధ్యారెడ్డి గారితో కూడా మాట్లాడదాం, మళ్ళీ మాట్లాడతా అండి సంధ్యారెడ్డి గారు కూడా ఒక్కసారి కాంగ్రెస్ వాయిస్ ఆవిడకు కూడా ఇవ్వాలి ఛాన్స్. సంధ్యారెడ్డి గారు మీరే జాయిన్ చేసుకుంటున్నారు అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు ఇందాక శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడారు, నేను గమ్మునున్నాను. నేను మాట్లాడినప్పుడు కూడా మధ్యలో రాకూడదు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అనేది ప్రజలకు తెలియాలి, జవాబుదారిగా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ మనం ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చినామంటే కోట్లాది కోట్ల ప్రజలు చూస్తారు. మనం ఇష్టానుసారంగా మన ఉనికి కాపాడుకోవడానికి ఇది వేదిక కాదు. నేను ఒకటి అడుగుతున్నామా, లుచ్చా లవంగని బీఆర్ఎస్ పార్టీలో దానం నాగేందర్ని ఎందుకు చేర్చుకుంటురా, లుచ్చా నా కొడుకులారా అని నేను బీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నాను. మీరు కూడా కొంచెం ఒక నిమిషం అమ్మా, దానికే చెప్తున్నా, నేను అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వాడడానికి చెప్పట్లేదమ్మా, ఆ మాట నేను కూడా అనొచ్చు, కానీ ఈ వేదిక ద్వారా ఒక తెలంగాణ బిడ్డను కాబట్టి నేను అలాంటి మాటలు మాట్లాడను అని చెప్తున్నా. వాళ్ళు ఏమంటున్నారమ్మా, ఇప్పుడు మొగడు కొట్టిందని ఏడవలేదు, దారాలు నవ్విందని ఏడ్చినట్టు చెప్తున్నాను. మేము చేర్చుకున్నామండి, అప్పుడు మేము ఎట్లా చేర్చుకున్నామంటే మా ఆఫీస్కి వస్తే చేర్చుకున్నాము. ఇలా వస్తే సీఎం రేవంత్ రెడ్డి గారిని వాడండి అంటాడు. ఇలా ఎంత కావరం ఎక్కి మాట్లాడుతున్నారంటే అది తప్పమ్మా, ఎవరైనా సరే సీఎం అనే హోదాలో ఉన్నప్పుడు మనం రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. నేను అంతకన్నా ఎక్కువ వస్తే నాకు నేను అంతకన్నా ఎక్కువ మాట్లాడగలుగుతాను, కానీ ఎందుకంటే ఇది ఒక వేదిక ద్వారా మనం ఒక మంచి మెసేజ్ పోవాలి. ఒకటే నేను చెప్పదలుచుకున్నానమ్మా, వీళ్ళు దొంగ నాటకాలు ఆడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఎక్కడుందమ్మా, ఒక మాట చెప్పండి, టీఆర్ఎస్ ఎక్కడుంది? తెలంగాణ ఉద్యమం కోసం టీఆర్ఎస్ పార్టీ పుట్టిందన్నారు, వాళ్ళకి సిగ్గు లేకుండా వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ పెట్టుకొని తెలంగాణ ఉద్యమం కోసం ఈ పార్టీ పుట్టింది అంటున్నారు, ఎక్కడుంది అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇంట్లో మీరు నాగేందర్ గారు దిట్టంగానే నేను పెద్ద లీడర్ అయిపోతా, రేవంత్ రెడ్డి గారు దిట్టని లీడర్ కాదు, మీ సక్కదనం ఏంటి అనేది తెలంగాణ ప్రజలు చెవట దత్తమ్మ రండ చేతిలో తెలంగాణ పెట్టినామని బాధపడిన పరిస్థితులు ఈ వేదిక సాక్షి. తెలంగాణ పిల్లలు ఉద్యమకారులు ఎంత బాధతో ఉన్నారు, ఎంత కష్టంతో ఉన్నారు, అప్పుడు మరి శ్రీనివాసరెడ్డి గారు ఎక్కడికి వెళ్ళిండ్రు అనేది అని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. మేము అనేది ఒక్కటే అమ్మా, మాటలు మాట్లాడడం కాదు, ఆవేశిస్తుంది గతంలో కూడా చెప్పినాము, ఇలా తెలంగాణ ఉద్యమం కోసం ఇలా టీఆర్ఎస్ పార్టీ ఉంటే 100% ఇలా తెలంగాణ ప్రజలు కేసీఆర్ని నమ్మేటోళ్ళు. కల్లోకుంట్ల ఫ్యామిలీలో నలుగురే మిగులుతారు, లాస్ట్ కవితను కూడా పక్కన దొబ్బేస్తారు, ఆ నలుగురే ఉంటారు అనేది వాళ్ళలో వాళ్ళు మాట్లాడిన మాటనే. బట్ నేను ఇలాంటి ఇలా కేరాపు అవినీతి అంటే బీఆర్ఎస్ తో కాదు, కల్లోకుంట్ల ఫ్యామిలీ కల్లోకుంట్ల కేరాపు అవినీతి చేయని ఫ్యామిలీ ఏమంటున్నా అంటే చెప్పమని వెతకాల్సి వస్తుంది. నేను అనేది ఏంటంటే మనం మాట్లాడేటప్పుడు ఇలా ఏదో మనం ఇంత మంచి అవకాశం మనకి ఇచ్చినప్పుడు మన స్టాండ్ ఏది నిజంగా పోతారు. ఇలా తెలంగాణ ఉద్యమకారులకి నేను అడుగుతున్న శ్రీనివాసరెడ్డి గారి వేదిక ద్వారా, అమ్మ ఒక్క నిమిషం, ఈ వేదిక ద్వారా నేను అడుగుతున్నా, 10 సంవత్సరాలకు ఎంతమంది కార్పొరేషన్ చైర్మన్ ఎవరికి ఇచ్చినారు మీరు? ఎన్ని ఎంత తెలంగాణ ఉద్యమకారులకు ఇవ్వాల్సిందే, తెలంగాణ ఉద్యమం కోసం ఇవ్వలేదు. మీరు ఏం చేసిరు, మీరు దొంగదారిలో పోయి కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు కేక్ పతన్ దుకాన్ బంద్ అని మాట్లాడారు, అవన్నీ మీరు టీవీ ఛానల్లో చూడరా, అవన్నీ మన దగ్గర రేవాలి. ఇప్పటి రాష్ట్ర ప్రయోజనాల కోసము మీ అంటే మీరు చేస్తే సంసారం ఇంకోటి చేస్తే వ్యవస్థ లాగా మాట్లాడుతున్నారు, అది తప్పన్నా అలా మాట్లాడకూడదు. మీరేం మాట్లాడాలి, మేము ప్రతిపక్షంలో ప్రజలు మాకు తీర్పిచ్చిండ్రు, మేము మా ప్రజల వైపు మేము ఉంటాం, మా కష్టాలని చెప్పుకోవాలి కానీ ఆవేశంతో మాట్లాడితే అర్థం ఉండదు. మీరు మీరు కల్లకుంట్ల ఫ్యామిలీ కోసం తెలంగాణ రాలేదమ్మా, తెలంగాణ 64 సంవత్సరాల బల, దానికోసం వస్తే ఇలా ఏ రకంగా చేసిండ్రు, ఇలా తెలంగాణలో ఎంతమంది ఆడాలి ఉన్నారు, ఎవరు జైలుపోయిండ్రు, పాపం పండింది, యాదాద్రి భూమి చుట్టున్న భూములు లాక్కొని నైన్ భూములు లాక్కొని ఇలా కేసీఆర్ గారు ఒక్కొక్క దాన్ని అవినీతి, గొర్రెల స్టాండ్ గాను ఏది లేదు, రోడ్లు కానీ భవనాలు కానీ అవుటర్ రింగ్ రోడ్ కానీ నీళ్లు కానీ ఆ మిషన్ బాధ్యత ఎంత చేయలేదమ్మా. ఇన్ని అవినీతిని చేసుకుంటూ ఈ రోజు ఇది మాట్లాడారు, ప్రజల కోసం మీరు మాట్లాడే నైతికత కోల్పోయింది. ఎందుకంటే ప్రజలు మీకు నేను మీరు భూస్థాపితం అయిపోతుందని నేను చెప్పట్లేదు, పార్టీలు అన్నప్పుడు వస్తుండొచ్చు పోతుండొచ్చు అంతే తప్ప, కానీ తెలంగాణ రాష్ట్రంలో 29 రాష్ట్రాలలో తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ కోసం పుట్టింది, కానీ ఇంత అక్కడి చేయాలని 6 నెలలు ఏ పార్టీ కూడా భూస్థాపితం కాలేదు. సంధ్యారెడ్డి గారు ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి గారు ఏమంటున్నారంటే,
కేవలం ఇది రేవంత్ తనని తనకి ఒక కోటుడి కోసమే ఆయన వర్గంగా ఏర్పరచుకోవడానికి మాత్రమే వీళ్ళందరినీ కూడా ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా తీసుకొస్తున్నారు అనేది ఒక అంటే ఒక డివైడ్ చేస్తున్నారు. ఇక్కడ విన్నారు కదా అమ్మా, ఒకటమ్మా రేవంత్ రెడ్డి గారు ఒక సీఎం పదవిలో ఉన్నారు, అధిష్టానం నిర్ణయించేనే ఎంతో మంది సీఎం పదవుల కోసము అందరూ చాలా రేస్ లో ఉన్నారు. అధిష్టానము రేవంత్ రెడ్డి గారిని పెట్టింది. ఇక్కడ మంత్రులు కానీ ఎవరు కానీ అందరూ కలిసి పనిచేస్తున్నారు. అది వాళ్ళ అభద్రత భావం ఎట్లా అంటే కేటీఆర్ హరీష్ రావు కవిత ఏ రకంగా సంధ్యారెడ్డి గారు సంధ్యారెడ్డి గారు విజువల్ క్లియర్ గా లేదండి, హాఫ్ కట్ అయి వస్తున్నారు, కొంచెం కెమెరా యాంగిల్ సెట్ చేసుకోగలుగుతారా? అమ్మా నేను అనేది ఏంటమ్మా అంటే ఒక్కటే నేను చెప్పదలుచుకున్నా, ఈ రోజు శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఇది అవాస్తవము. ఆయనకి ఎందుకమ్మా, ఆయనకి ఎందుకు సపరేట్ గా అది చేసుకోవాల్సినంత అవసరం ఏమిటి? నేను ఒకటే అడుగుతున్నానమ్మా, ఇవాళ ఈ పార్టీలకు వచ్చిన వాళ్ళు రేపు ఇంకొక దగ్గరికి వెళ్ళడానికి గ్యారంటీ అని చెప్పి మన శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పగలుగుతారా? అట్లా ఉండదమ్మా, రాష్ట్ర ప్రజల కోసం నియోజకవర్గ ప్రజల కోసం వాళ్ళు వస్తున్నప్పుడు అంటే ప్రజల పర్మిషన్ తీసుకున్నారా అని అడుగుతున్నారండి. నియోజకవర్గ ప్రజల కోసం వస్తున్నామంటున్నారు నేతలు, స్టేట్ పర్మిషన్ అంటున్నారు అక్కడ దాకా ఓకే, ప్రజల పర్మిషన్ తీసుకున్నారా అని అడుగుతున్నారు. ఒకటమ్మా వాళ్ళు ప్రజలను కూర్చోబెట్టేసుకొని మాట్లాడుకున్న తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒకవేళ నిర్ణయాలు తీసుకోలేదు అనుకోండి, అక్కడున్న ప్రజలే కదమ్మా, అక్కడున్న ప్రజలే కదా. ఒక నిమిషం, అక్కడున్న ప్రజలే కదా మేము తరిమి కొడుతున్నాం. మీకు ఎవరైనా వచ్చి చెప్పినారా? నేను ఒక్కటే చెప్తున్నామా, ఒక్కటి మేడం, మీరు ఇక్కడ బీఆర్కే న్యూస్ లో మీకు అక్కడ గౌరవం లేకుండా బీఆర్కే న్యూస్ లో మీరు పనిచేస్తారా? ఒక్కటి చెప్పండి, చేయరు కదా, చేస్తారా? ఆత్మగౌరవం అనేది మీకు ఇంపార్టెంటా కాదా చెప్పండి? ఖచ్చితంగా అండి, ఆబ్వియస్లీ సెల్ఫ్ రెస్పెక్ట్ తర్వాత ఏదైనా. అందుకని మేడం గతంలో ఇదే 10 సంవత్సరాలలో ఒక్కరు కూడా ఒక్కరికి కూడా కేసీఆర్ గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. సాక్ష్యము నేను కూడా తెలంగాణ ఉద్యమంలో నేను కీలక పాత్ర వహించిన. నేను ఇలా అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు, లేకపోతే ఇంకేదో అబద్ధాలు చెప్పాల్సినంత అవసరం కూడా మాకు లేదు. నేను అనేది ఏంటంటే ఆత్మగౌరవం లేదు ఎవడుంటాడు మీ పార్టీగా ఈ ఇక్కడ తిరుగు ముందుకు వచ్చి రండా కొండా కాదు. ఎవరైతే బీఆర్ఎస్ నుంచి గెలిచిన